సజీవుడును గొప్ప దేవుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో స్త్రీల పేర్లతో ఉన్న గ్రంథాలు 2, ఒకటి ఎస్తేరు గ్రంథము, 2 రూతు గ్రంథము. ఈ సమయంలో రూతు గ్రంథములో నుంచి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆశీర్వాదాలు దైవ దీవెనలు మరి పొందాలని ఆశిస్తే తప్పనిసరిగా ఈ వాక్యం వింటున్న మీరు చాలా శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథాన్ని మనం చూస్తే రూతు అన్నిరాలయుండి ఇశ్రాయేలీయుడైనటువంటి దేవుని బిడ్డని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రూతు మహలోని యొక్క భార్యగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. రూతు అనే మాటకు అర్థం ఏమిటంటే స్నేహితురాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని. దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా తన అత్తైన నయోమిని విడువక ప్రేమించింది కాబట్టి ఆమె స్నేహితురాలుగా మిగిలింది అనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే మరి యూదా బెత్లెహేం ప్రాంతానికి వీరు చెందినవారు. వీరు ఎప్రాతలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంగా మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలోకి వెళ్ళి కాపురం ఉండేనని వింటున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినాలలో దేశంలో కరువు కలిగిననే మాట మనం చూస్తున్నాం. దేశంలో కరువు కలిగినప్పుడు వారు బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏమిటంటే రొట్టెల ఇల్లు అని అర్థం, అంటే సమృద్ధి కలిగినటువంటి ఇల్లు, ఏ లోటు లేనటువంటి ఇల్లు. మన గృహాల్లో చుట్టాలు ఎవరైనా వస్తే, రిలేటివ్స్ వస్తే కొంచెం సర్దుకోండి అని పిల్లలకు చెప్తాం, పెద్దలకు చెప్తాం కదా. కానీ ఇక్కడ సమృద్ధి ఉంది, బెత్లెహేములో సమృద్ధి ఉంది, బెత్లెహేములో కొరత లేదు. బెత్లెహేము దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బెత్లెహేమును విడిచిపెట్టారు ఎందుకండి అంటే కరువు కలిగిందని. చాలామంది దేవుని బిడ్డలారా దేవుని సంఘాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెడతారు. ఉద్యోగ రీత్యా మనం ఎక్కడికి వెళ్ళినా, పనుల రీత్యా మనం ఎక్కడికి వెళ్ళినా, దేవుని బిడ్డలారా అక్కడ ఆరాధనకు వెళ్ళడం మనం అలవాటు చేసుకోవాలి. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితాలలో ఆరాధనకు మనం ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, స్థానిక సంఘానికి, నిన్ను రక్షించబడిన సంఘానికి ఇచ్చే ఆధిక్యత ప్రత్యేకమైనదిగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నీవు రక్షించబడ్డ వెనక దేవుని యొక్క మహాకృపలో దేవుడు నిన్ను ఈ స్థానంలో ఉంచడానికి కారణం, నీవు ఈ స్థితిలో వర్ధిల్లడానికి కారణం, ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారణం వారే గనుక. వాక్యం మనం తెలియజేస్తూ ఉంది, దేవుని బిడ్డలారా బెత్లెహేము విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటండి అంటే కరువు కలిగింది. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ కరువు కలిగిందని దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనను, దేవుని యొక్క మరి సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకనంటే దైవ గ్రంథంలో రాయబడింది, సమాజముగా కూడుట మానక అన్నాడు ఇబ్రీ పత్రికలో. సమాజంగా కూడుకోవటం అనేది మానకూడదు అని. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, పరిశుద్ధుల యొక్క సహవాసం, తద్వారా ఆధ్యాత్మికంగా నువ్వు ఆశీర్వదించబడ్డానికి నీ జీవితానికి బంగారు బాటలు అవుతాయి అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. దైవ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, బెత్లెహేమును విడిచిపెట్టారు, మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అనగా అన్ని జనులు ఉండేటువంటి ప్రాంతం, మోయాబు అనగా విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతం, మోయాబు దేవుని ఎరగిన వారికి, మోయాబు
అని పదానికి అర్థం ఏంటంటే వ్యభిచార సంతానం ఉన్నటువంటి స్థలం అది ఆ ప్రాంతానికి వీరు వెళ్ళారు 10 సంవత్సరాలు సుభిక్షంగానే ఉన్నారు బాగానే రాణించారు మాకు ఏమి నష్టం జరగలేదు అనుకున్నారు ఆఫ్టర్ 10 ఇయర్స్ 10 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే దేవుని బిడ్డలారా బెత్లెహేము నుంచి వెళ్ళినటువంటి ఎలీమెలెకు అదే విధంగా తన భార్య అయిన నయోమి వీరిద్దరు కుమారులు మహలోను కిలియోను ఎలీమెలెకు అంటే దేవుడే నా రాజు అని అర్థం నయోమి అంటే మధురమైనది లేక తీపి అని అర్థం దేవుని బిడ్డలారా కిలియోను అంటే వ్యాధిగ్రస్తుడు అని అర్థం మహలోను అంటే క్షీణించుచున్న అని అర్థం సమృద్ధి మీకు అనుమానం రావచ్చు సమృద్ధి కలిగిన చోట అని చెప్పారు కదా బెత్లెహేము అంటే సమృద్ధి కలిగినటువంటి నిలయం సమృద్ధి కలిగినటువంటి ఇల్లు రొట్టెల ఇంటిలో సమృద్ధి ఉన్న చోట వ్యాధిగ్రస్తుడు క్షీణించుట ఉంటుందా అని అంటే తప్పనిసరిగా ఉంటాయి అన్నీ బాగున్నప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్యం మనల్ని బాధిస్తూనే ఉంటుంది వేధిస్తూనే ఉంటుంది మానవ లోకంలో ఈ శరీరంతో మనం ఉన్నంత కాలం దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే వారు అక్కడ మోయాబు దేశానికి వెళ్ళారు మోయాబు స్త్రీలనే వివాహం చేసుకున్నారు ఒక ఆమె పేరు ఓర్పా రెండవ ఆమె పేరు రూతు ఓర్పా అంటే మెడ వంచనది మూర్ఖురాలు అని అర్థం రూతు అంటే చెప్పాను స్నేహితురాలు లేక అందమైనదని దేవుని బిడ్డలారా 10 సంవత్సరాల తర్వాత నయోమి యొక్క భర్త చనిపోయారు ఎలీమెలెకు చనిపోయాడు అంతేకాదు మరికొన్ని సంవత్సరాల తర్వాత ఆమె యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడు చిన్న కుమారుడు కూడా చనిపోయాడు ఈ ముగ్గురు విడోస్గా ఉంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ పరిస్థితుల్లో నయోమి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది ఎలుగెత్తి కుమార్తెలారా నేను వివాహం చేసుకొని కుమారులను కని మీకు ఇవ్వలేను మీ మీ తండ్రిలకు వెళ్ళిపోండి అక్కడే ఉండండి అక్కడే ఉండి మీ వివాహం చేసుకోండి అని ఆమె వారికి తెలియజేసింది బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది వార్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ ముద్దుని ఏమంటారంటే ప్రేమ ముద్దు కాదు ఇది విడిచిపెట్టే ముద్దు సెండ్ ఆఫ్ ఇచ్చిందన్నమాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వార్ప గురించి ఒక మాట చెప్పాలి విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె గురించి ఇంకా బైబిల్లో ఎక్కడా లిఖించబడలేదు రాయబడలేదు ఆ ఒక్క సందర్భంలోనే ఆమె చరిత్ర రాయబడింది దేవుడు లేకుండా దైవ చిత్తం లేకుండా మనం చేసే పనుల్లో ఆశీర్వాదాలు ఉండవు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి రూతు గురించి ఇలా రాయబడింది రూతు తన అత్తను అత్తుకొనెను అని దేవుని బిడ్డలారా అంతేకాదు నా వెంబడి రావద్దనియు నిన్ను విడిచిపెట్టమనియు నన్ను అనవద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయడానికి వీలు లేదు అని తన అత్త అయిన నయోమితో తీర్మానం చేసుకుంది ఎంత గొప్ప సంగతి ఈ దినాలలో నయోమి లాంటి అత్తలు రూతు లాంటి కోడళ్ళు ఉంటే కుటుంబ సమస్యలు ఉండవేమో కోర్టు కేసులు ఉండవేమో పోలీస్ కేసులు ఉండవేమో అత్తను ఎక్కువగా ప్రేమించి అత్త అడుగుజాడల్లో నడిచినటువంటి కోడలు రూతు కోడల్ని ఎక్కువగా కూతురులాగా ప్రేమించినటువంటి వ్యక్తి నయోమి ప్రభునందు ప్రియులరా మీరు ఆలోచన చేస్తే చాలాసార్లు ఈ తారతమ్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం దేవుని పిల్లరా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నేర్చుకోవాలి మన కుటుంబాలను మనం కట్టుకోవాలి బైబిల్ అంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఒక గ్రామంలో ఒక ఆమె బయలుదేరి హైదరాబాదులో ఉంటున్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి తన యొక్క కుమారుడి దగ్గరికి వెళ్ళింది ఈమె వెళ్ళేటప్పటికీ కుమారుడు అక్కడ ఏం చేస్తున్నాడనంటే భార్యకు సహాయం చేస్తూ ఉన్నాడు మరి కాయగూరలు కోస్తూ ఉన్నాడు బట్టలు వాటిని వాషింగ్ మిషన్లో తీసి పిండి ఆరేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసిన తల్లి అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు దూరదేశంలో ఉంటున్నాడు చాలా బాగుంటున్నాడు అనుకున్నాను ఇక్కడికి వస్తే
ఈయన ఎలా చేస్తున్నాడు ఏంటని బాధపడింది. తర్వాత తన కోడలు చెప్పింది, ఎవండి నేను డ్యూటీకి వెళ్తున్నాను, మీ మమ్మీ గారికి వంట చేసుకోగలిగితే చేసుకోమనండి, లేదంటే మరి ఒక మీల్స్ ప్యాకెట్ తీసుకొని రండి, నాకు టైం లేదు, నేను సాయంకాలం వస్తారని చెప్పి వెళ్ళిపోయింది. ఇలా అక్కడ పరిస్థితి ఉంది. ఒక నాలుగు రోజులు ఉందాం అనుకున్నటువంటి అత్తగారు రెండో రోజుకే పలాయనం చిత్తగించి అక్కడి నుంచి కూతురింటికి వెళ్ళింది. అక్కడే ఆ ప్రాంతంలోనే వేరే ప్రాంతంలో ఉంటున్న కూతురింటికి వెళితే అక్కడ ఇదే జరుగుతుంది. అక్కడ ఒకే తంతు ఏంటంటే అల్లుడు కూరగాయలు కోస్తా ఉన్నాడు, వాషింగ్ మిషన్లో తీసి బట్టలు పిండుతూ ఉన్నాడు. ఇవన్నీ చూసింది, తల్లి వచ్చింది కాబట్టి మంచి చికెన్ బిర్యానీ వండింది కూతురు, బాగా భుజించింది. నాలుగైదు రోజుల నుండి ఊరొచ్చేసింది. ఊరొచ్చిన తర్వాత అమ్మలు అక్కలు అడుగుతున్నారు, అక్క మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ అబ్బాయి ఎలా ఉన్నారు, మీ అమ్మాయి గారు ఎలా ఉన్నారని. ఆమె చెప్పే సందేశం ఏంటంటే, నా కూతురు కాపురం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉంది అని అంటే, నా అల్లుడిని చెంగు కట్టేసుకుంది మా అమ్మాయి, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచమంటే నుంచుంటున్నాడు. మరి నా కూతురు పరిస్థితి బాగుంది, కొడుకు పరిస్థితి బాగలేదంది. ఏంటి కొడుకు పరిస్థితి అని అంటే, కొడుకు ఒట్టి చవట అయిపోయాడు, భార్య ఏది చెప్తే అది వింటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు. నేను మీకు చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, రెండు చోట్ల జరిగింది ఒకటే, కానీ ఆమె చూడటంలో ఆమె అర్థం చేసుకోవటంలో తేడా గమనిస్తున్నాం. ఇది నాలో కుటుంబాలలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని బిడలంగా దేవుని ప్రేమ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాలు ఉన్నటువంటి వారు యథార్థమైనటువంటి ప్రేమ నిర్మలమైన మనసు కలిగి ఉంటారు, ఆ విధంగానే తమ కుటుంబాలను కట్టుకుంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అన్నాడు. వాక్యం వింటున్న వారులారా, రూతు తన జీవితాన్ని నిర్మించుకున్న విధానం చాలా అద్భుతం, ఆశీర్వాదకరం. వార్పా లోకాన్ని స్నేహించి లోకంలోనికి వెళ్ళిపోయింది. సో కొంతకాలం అయిన తర్వాత దేవాది దేవుడు బెత్లెహేమును దర్శించాడని, బెత్లెహేములో దేవుడు సమృద్ధినిచ్చాడని విన్నటువంటి వీరు యావల కోత ఆరంభంలోనే వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటుండగా అనేక మంది అక్కడ కోత కోస్తున్నటువంటి అనేక మంది స్త్రీలు పురుషులు ఈమె నయ్యమి కదా అని అంటూ ఉన్నారు. మీరు నన్ను నయ్యమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేశాను అంటుంది. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలగజేశాడు, నాకు కీడు కలగజేశాడు, నేను సమృద్ధి కలిగిన దానినే వెళ్ళి తిని ఇప్పుడు అన్నీ పోగొట్టుకొని జన్మభూమికి స్వస్థలానికి సొంత ఊరికి వస్తున్నాను అని సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధికి దూరస్తురాలైనటువంటి ఆమె, దేవుని ఆరాధనకు దూరస్తురాలైనటువంటి ఆమె, దేవుని యొక్క వాక్యానికి దూరస్తురాలైనటువంటి ఆమె అన్ని సమస్తాన్ని పోగొట్టుకుని రిక్తురాలుగా వచ్చింది. నయోమి అంటుంది మారా అని పిలవండి అని. మారా అంటే దేవుని బిడ్డలారా చేదు అని అర్థం. మరియా, మిరియాము, మార్తా, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తే మరియా, మారా ఈ పదాలన్నీ కూడా ఒకే పదాల నుంచి వచ్చాయి. చేదు, జీవితం అంతా కూడా చేదు, ఎన్నో చేదు అనుభవాలు కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుని బిడ్డలారు వీరిద్దరూ కూడా వెళ్ళారు, పాడుదెబ్బగా ఉన్నటువంటి ఆ ఇంటిని శుద్ధి చేసుకున్నారు, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒకనొక దినాన వారి సమీప బంధువు అయినటువంటి, మరి ఇదిగో వారి యొక్క వారసులు అయినటువంటి ఆ యొక్క బోయాజు పొలంలోనికి పరిగి వేరుకోవడానికి వెళ్ళింది రూతు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో రూతుతో మాట్లాడుతున్నటువంటి సందర్భమే మనం చదువుకున్నటువంటి ముఖ్య వాక్య భాగం. ఆ వాక్యం ఏమనగా, యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అంటున్నాడు. యెహోవా రెక్కల కింద నీకు సురక్షితం ఉంది. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడునైన దేవుడు, యెహోవా అనగా తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయన రెక్కల కింద నీకు సురక్షితం ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది. ఈ లోకంలో ఎక్కడ లేని సంతోషం, సంతోషాన్ని డబ్బుతో కొనలేవు, సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని ఎన్ని వేల కోట్లు ఉన్నప్పుడు కూడా, ఎంత గొప్ప ధనికుడు అయినప్పుడు కూడా, ఎంత గొప్ప ధనికురాలు అయినప్పుడు కూడా,
ఎంత గొప్ప సౌందర్యవంతరాలైనప్పుడు కూడా డబ్బుతో కొనుక్కోలేని భూమి మీద కొన్ని ఉన్నాయి అదే ప్రేమ సంతోషం సమాధానం సురక్షితం క్షేమం దేవుని బిడ్డలారా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన వేల కోట్ల అధిపతిగా ఉన్నాడు ఆయనకు ఒక కూతురు ఒక కుమార్తె ఉన్నారు దేవుని బిడ్డలారా ఎంతో సంపాదించాడు ఒకనొక దినాన కోటి రూపాయలతో తన కుమారుడికి కారు కొనిచ్చాడు కారు నేర్చుకునే క్రమంలో కారు బాగా నేర్చుకున్నాడు బాగా నైపుణ్యత కలిగిన వాడు ఉన్నాడు ఒక రోజు ఒక రాత్రి తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు మంచి పార్టీ ఇచ్చాడు పార్టీలో తిన్నాడు త్రాగాడు కారు తోలుకుంటూ వెళ్తున్నాడు కోటి రూపాయల విలువ కలిగినటువంటి కారు వెళ్తుండగా డెవెండర్ కొట్టాడు గుద్దుకోటంతోనే వెంటనే స్పాట్ లో చనిపోయాడు కారణం ఏంటో తెలుసా వేల కోట్ల ఆస్తి ఉంది దాని బిళ్ళరా లక్ష కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి చెందుతాయి తన కుమారుడి కోసమే ఒకే ఒక కుమారుడి కోసం ఇన్ని వేల లక్షల కోట్లు సంపాదించాడే అతను చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా కుమార్తెకు చెందే ఆలోచించండి క్షేమం ఉందా నీ వ్యాపారంలో నీ రాజకీయ రంగంలో నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ ఉన్నటువంటి ఉద్యోగ రంగంలో అది వ్యాపార రంగమైనా సాంఘిక రంగమైనా అది ఏదైనప్పుడు కూడా సరే క్షేమము నీ చేతిలో లేదు భక్తరేం దావీదు అంటాడు నా క్షేమము దేవుని చేతిలో ఉన్నది అని అందుచేత దేవుని బిడ్డలారా డబ్బుతో కొనుక్కోనలేనటువంటివి డాక్టర్ బిల్లీ గ్రహం గారికి దేవుడు చెప్తా ఉన్నాడు అమెరికా దేశంలో ఒక మంచి సింగర్ ఉంది మంచి అందగత్తె ఆమెకు సువార్త ప్రకటించాలని ప్రభు చెప్తా ఉన్నారు ఆయన ఫోన్ చేశారు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా మీరు మీతో మాట్లాడాలని రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన వెళ్ళారు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పారు అమ్మా దేవుని నిన్ను మంచి అందగత్తెగా చేశాడు నువ్వు సౌందర్యవంతురాలవు అయితే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షణకు అంగీకరించాలి ఎందుకంటే జీవితం శాశ్వతమైనది కాదు ఏ క్షణాన ఏ నిమిషం ఏ యాక్సిడెంట్ అవుతుందో ఏ ప్రమాదం వస్తుందో ఏ యొక్క దుర్వార్తలు వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి అందుకే ప్రభువును మీరు నమ్ముకోనండి ప్రభువును నమ్ముకుంటే ప్రభు మిమ్మల్ని తప్పిస్తాడు వాటన్నిటి నుంచి అని చెప్పారు దేవుని బిడ్డలారా ఆ మంది కదా అయా మీరు చెప్తున్నారు మంచిదే కానీ నాకు మంచి సినిమాలు ఉన్నాయి నటిస్తే కొన్ని వందలు కోట్ల రూపాయలు ఆస్తి వస్తుంది నేను మంచి సింగర్ని పాటలు పాడాలి నా షెడ్యూల్ అనేటువంటిది 2 సంవత్సరాల వరకు ఖాళీ లేదు ఒక 2 ఇయర్స్ తర్వాత చూద్దాంలే అని చెప్పిందట అప్పుడు ఆమె ఇచ్చిన టీని తీసుకొని ఆయన ఒకసారి తాగి ఆ టీని మీరు తాగండి అని అన్నప్పుడు ఆ మందంట తిరస్కరించింది ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఎంగిల్ చేసినటువంటి టీ నేను తాగటం ఏంటి అన్నప్పుడు దేవుని బిడ్డలారా అప్పుడు ఆ యొక్క భక్తుడు చెప్పాడు అవును ఒక మనిషిడు ఎంగిల్ చేసిన టీ తాగడానికే మీరు ఈ విధంగా తిరస్కరించారే ఈ లోకంలో నీ జీవితాన్ని ఈ లోకంలో నీవు నీ జీవితం అంతా పాడు చేసుకుని ఎంగిల్ అయిపోయినటువంటి నీ జీవితం ప్రభుకు అవసరమా ప్రభు అంగీకరిస్తారా అని చెప్పారు వెంటనే వచ్చేసారు తర్వాత ఆయన బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక యాక్సిడెంట్ జరగటం ఆయన గమనించాడు దేవుని బిడ్డలారా ఈ యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారని చూస్తే ఎవరికైతే సువార్త చెప్పారో ఎవరితోయితే మాట్లాడారో ఆమె చనిపోయింది ఒక కారు వెళుతుండగా ఒక లారీ డాష్ అవ్వడంతో అక్కడికక్కడే ప్రాణం విడిచింది రెండు కాళ్ళు కూడా చితికిపోయి ఎంత భయంకరమైన పరిస్థితి రేపేమి సంభవించునో నీకు తెలియదు గనక నువ్వు గమనించాలి దేవుని బిడ్డలారా ఈరోజే నీది రేపు నీది కాదు అందుకనే రేపటి దినమును గురించి నీవు అతిశయపడకమని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యెహోవా రెక్కల కింద నీకు సురక్షితము ఉన్నది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట మనం గమనిస్తాం సామెతల గ్రంథకర్త రాస్తూ ఇలా అంటాడు 29వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నివసించును నమ్మట నీ వలనైతే నమ్మవారికి సమస్తము కూడా సాధ్యమే వాక్యం వింటున్న వారలారా యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు ఆయన యందు నమ్మిక ఇంచువాడు సురక్షితంగా
నివసించును అనే మాట. దైవ గ్రంథంలో ఎలా రాయబడింది? భక్తిహీనులు పచ్చని చెట్టు వలె ఉంటారు. కానీ అప్పుడే పెట్టినటువంటి చెట్టు ఏ విధంగా అది వికసించి అభివృద్ధి పొందుతుందో అలా ఉంటారు. కానీ ఒక్క క్షణములో వారు ఎండిపోతారు. ఒక్క క్షణములో బుద్ధిహీనులు మైమరిచి లయమైపోతారని వాక్యంలో రాయబడింది. బుద్ధిహీనులు మైమరిచి నిర్మూలమైపోతారు. అందుచేత వాక్యం వింటున్న వారలారా, దేవుని యందు నమ్మకరించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే నీ హృదయంలో ఉన్న వాంఛలను ఆయన తీరుస్తాడు. నీ కోరికలను నెరవేర్చేవాడు. నీ పిల్లల పట్ల నీ కోరికలను, నీ హృదయ వాంఛలను ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మరొకసారి మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథకర్త అంటాడు. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యంలో రాయబడి, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా ఉండును, కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నివసిస్తాడు, నిద్రిస్తాడు. ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొను అని వాక్యంలో రాయబడి. దేవుడు ఏ ఉపదేశాన్ని నీ కొరకు సిద్ధపరిచారో, దేవుడు ఏ ఉపదేశాన్ని నీ కొరకు ఆయన ఆయత్తపరిచారో, ఆ ఉపదేశాన్ని వింటున్నావు కానీ ఆ వాక్యం ప్రకారంగా, ఉపదేశం ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ప్రభు తప్పనిసరిగా నిన్ను దీవిస్తారు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, అక్కడ నీ క్షేమం ఉంటుంది. నువ్వు చదువుతున్న చదువుల్లో, ఉద్యోగాలలో క్షేమం ఉందా? నువ్వు పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలో, నువ్వు పనిచేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కంపెనీలో నీకు క్షేమం కావాలి. దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత కావాలి. ఎంతోమంది స్నేహితులు నీకు పరిచయం అవుతూ ఉంటారు, అనేక సార్లు నిన్ను మోసం చేస్తారు, మాటల చేత మోసం చేస్తారు, రకరకాల వాటి చేత నిన్ను మోసం చేస్తారు. ఆ మాయ ఉచ్చుల్లో నుంచి, మోసకరమైన పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ప్రభు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయకూడదు. దేవుని ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని ఉపదేశాన్ని నువ్వు కలిగినప్పుడు ఆ ఉపదేశం ద్వారా దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే, నీడేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును అంటాడు యోబు గ్రంథకర్త 5:24. దేవుని బిడ్డలారా, ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ డేరా, నీ ఇల్లు, నీ గృహము, నీ కంపెనీ, నీ ఉద్యోగం చేస్తున్న ఆఫీస్, ఇవన్నీ కూడా క్షేమముగా దేవుడు కాపాడతాడు. కొన్ని సంవత్సరాల కిందట WTC టవర్ సుమారు 124 అంతస్తులు అమెరికా దేశంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మించారు. అమెరికన్స్ చాలామంది చాలా సంతోషించారు. కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు కల్పించారు, విదేశస్తులకు కూడా. ఒక సమయం రానే వచ్చింది, బిన్ లాడెన్ తన సహచరులతో కలిసి, దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క టవర్ని 2 సార్లు ఢీ కొట్టినప్పుడు, అమెరికా యొక్క విమానాలతోనే దారి మళ్లించి కొట్టినప్పుడు అవి 2 కూడా కూలిపోయినాయి. కొన్ని వేల మంది చనిపోయారు మంటల్లో చిక్కుకొని. చాలా విచారం, ప్రపంచంలో అతి ఘోరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మనం ఏది శాశ్వతం అనుకుంటామో, ఏదైతే మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తామో, దేవుని కాకుండా లోకాన్ని అపవాది నిన్ను మైమర్పించేసి నిన్ను మోసం చేస్తాడు కొన్నిసార్లు. ఏ దేనిని పట్టుకొని అతిశయించడానికి వీల్లేదు. అందుచేత సురక్షితం ఉందా అంటే, 124 అంతస్తులైనప్పటికీ నీకు సురక్షితం లేదు, క్షేమము లేని పరిస్థితి. అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథం 57:10 మొదటి వచనంలో చెప్తారు, ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడన శరణుజొచ్చియున్నా. ఆపదలు తొలగించ రెక్కలైనవి. కోడి తన రెక్కల కింద ఎలా భద్రపరుస్తుందో తన పిల్లలను, నేను మిమ్మల్ని అలా కాపాడాలనుకున్నాను, మీరు వెళ్ళకపోతారని దేవుని వాక్యంలో ప్రభు రాశారు. గ్రద్ద వస్తున్నప్పుడు కోడి తన రెక్కలతో తన పిల్లలను ఎలా సంరక్షిస్తుందో దేవాది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అలా కాపాడేవాడు. ఈ భయంకరమైన దినాల్లో, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన పాండమిక్, భయంకరమైన విధానంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినటువంటి దేవుడు ఆయన. గొప్పవాడు, సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లైన మార్చిన కానీ, తండ్రి అని విడిచిన కానీ, నేను నిన్ను విడవను, ఎడబాయను అని సెలవిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. వాక్యం విన్న సహోదరి సహోదరులారా, దేవుని ఎందున విశ్వాసం ఉంచినట్లయితే,
రూత్ జీవితంలో తన భర్తను కోల్పోయి అనేకమైన భయంకరమైనటువంటి వంటరి జీవితంలో ఉంటుండగా దేవుడు బోయాజి ఎళ్ళ ఆమెకు ప్రేమ కలిగించాడు బోయాజికి దయ కలిగించాడు ధనవంతుడైనటువంటి మోడిబారిపోయిన ఆమె జీవితాన్ని సిగురింప చేసాడు ధనవంతుడైనటువంటి బోయాజ్ ఆమె వివాహం ఆట ద్వారా వారిద్దరు కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు దేవుని బిడ్డలారా ఒబేదు ఒబేదు సంతానముల ఆఖరివాడు యెషయి యెషయికి ఎనమండుగురు కొడుకులు ఎనిమిదవ వాడు దావీదు దావీదు వంశమందు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు ఒక అన్నిరాలు ప్రభుని తెలుసుకుంటే దేవుని ఎరగనే ప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఆ సంతానాన్ని ఆ స్టైల్ని ఆ సంతానాన్ని ఆశీర్వదించాడు ఆ సంతానంలో నుంచి ఆయన వచ్చారు అందుకని దేవుని వాక్యం వెంట దేవుని బిడ్డలారా మోడిబారిపోయిన నీ జీవితాన్ని సిగరింప చేసేవాడు మోడిబారిపోయినటువంటి నీ జీవితాలను వెలిగించేవాడు వెలుగునిచ్చేవాడు మోడిబారిపోయి తన భర్త చనిపోయి దుఃఖంలో కన్నీటిలో అంగలార్పులో ఉన్నటువంటి రూతు జీవితాన్ని కట్టిన దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు తరలవంచండి ప్రార్థన చేసుకుందాం యెహోవా రెక్కల కింద సురక్షితం ఉన్నది రూతు మోడిబారిపోయిన జీవితాన్ని ప్రభువా మీరు శిగ్రింప చేశారు ఆమె జీవితాన్ని వెలిగించారు ధనవంతుడైన బోయాజి వివాహం అన్నట్లుగా మీరు చేశారు మరలా ఆమె కుమారుని అనుగ్రహించి సంతాన ప్రాప్తి కలిగి చేశారు ఎంత గొప్ప దేవుడు నాయన మోడిబారిన జీవితాలను శిగ్రింప చేసే దేవుడా ఈ వాక్యం వింటున్న వారి జీవితాలలో ఎంతమంది బలహీనులుగున్నారో వారి జీవితాల మోడిబారిపోయిన జీవితాలను శిగ్రింప చేయండి మోడిబారిపోయిన జీవితాలను వెలిగించండి అద్భుత కార్యాలు మహత్కార్యాలు నీ నామంలో జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుని నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ కార్యక్రమాలకి వీక్షిస్తున్న మీరు ఈ ప్రోగ్రాం సహకరించాలని మీరు ఆశించినట్లయితే మా ఫోన్ నెంబర్ను సంప్రదించండి దేవుని పరిచర్యలో దేవుని గొప్ప పనిలో మీరు సహకరించడం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలు మీ పిల్లలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్ క్రైస్తవులారా